వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్. ప్రతినిధుల సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి. అదనపు జిల్లా కలెక్టర్ ఆర్ అంజయ్య. తీరొక్క పంటలు వినూత్న వ్యవసాయ సాగుతో రైతులకు లాభం చేకూరుతుంది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఆడపడుచులకు అండగా ఉంటూ తోబుట్టుగా పెళ్లికయ్యే ఖర్చును కళ్యాణ చెక్ రూపంలో అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ విజయ. జాతీయ క్రీడలు అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత యువతపై ఉంది. ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు. వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేలా చూడాలి. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు. తీరొక్క పంటలు వినూత్న వ్యవసాయ సాగుతో రైతులకు లాభం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో వినూత్న వ్యవసాయ సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంజీరా, డ్రాగన్ ఫ్రూట్స్, అరటి, బొప్పాయి తదితర పంటలను సాగు చేసి లాభాలందుకోవటం సంతోషంగా ఉందని, గతానికి భిన్నంగా రైతులు పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారని అన్నారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు రిస్క్ తగ్గుతుంది ఒకటి, రెండవది ఏంటంటే డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి, మూడవది ఏంటంటే పంట దిగుబడి సేమ్ నాటేసిన దాని మాదిరిగానే పంట వస్తుంది, సీజన్ అనుకూలిస్తే నాటేసిన దానికన్నా ఎక్కువనే దిగుబడి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి రైతు దీన్ని విధానాన్ని అనుసరిస్తే మన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కుల సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రామడుగు మండలం వెదర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తున్నామని, అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని, పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తప్పనిసరిగా థర్మామీటర్ ద్వారా స్కానింగ్ చేయాలని, శానిటైజర్కు బదులు సోప్ ఉపయోగించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, ఎంపీడీఓ నల్ల రాజేంద్రరెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, వైఎస్ఎంపీపీ నాగయ్య తదితరులున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి వారి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న స్కూల్ స్టార్ట్ చేయడం అనేది, వారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరుగుతుంది, దేశంతో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అలాగే శానిటైజర్ కానివ్వండి, జాగ్రత్తగా కానివ్వండి, ప్రణాళిక బద్దలు ఇవ్వండి, అయినా కానివ్వండి, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా మనం గత 11 నెలల నుంచి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న తరుణంలో మన విద్యార్థిని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తాం కాబట్టి, మరి మన స్కూళ్ళల్లో అవలంబించాల్సినటువంటి
మరిమట్ల గ్రామ సఫాయి కార్మికుడు కుమ్మరి మల్లయ్య కుటుంబాన్ని సర్పంచ్ మాట్ల అశోక్ ఆధ్వర్యంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మనోధైర్యం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించి క్వింటల్ బియ్యం 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల చంద్రమౌళి, ఎంపీటీసీ రేణుకా గంగాధర్, లోకుర్తి శోభా సంతోష్, బూర్ల రజిత రాజకుమార్, అనుపల అజయ్, లక్కే రాజవ్వ, నర్సయ్య, కోల స్వాతి శ్రీనివాస్, మంద గంగాధర్, నేదురి శంకరవ్వ, రాజమల్లు, జింక దేవేంద్ర, రమేష్, కార్యదర్శి జింక శాంతి ప్రసాద్, మాజీ సర్పంచ్ బొల్లం సత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా ఉంటూ ఒక అన్నగా తోబుట్టువుగా పెళ్లికయ్యే ఖర్చును కళ్యాణ చెక్కు రూపంలో అందిస్తున్నాడని ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ విజయ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గోరంట్ల, సముద్ర లింగాపూర్ గ్రామాల్లో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో మంజూరైన 8 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోతి రాజిరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్రావు, తెరాస నాయకులు రాజారాం, లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మనసున్న మహారాజు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి ఒక్కరిని తన తెలియజేస్తూ ముఖ్యమంత్రి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా కృషి చేస్తున్నాము. ఈరోజు మా గ్రామంలో పెద్ద ఎత్తున సీఎంఆర్ఎస్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఆ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పరచాలని మన మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కునివ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన నాయకులకు, పార్టీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గంభీరపేట మండలంలోని గోరంటాల గ్రామంలో మరియు సముద్రలింగపూర్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినటువంటి సీనియర్ నాయకులకు కానీ పథకాలు అమలు చేసినటువంటి మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సముద్రలింగాపూర్, గోరంటాల మరియు గైసింగవరం 3 గ్రామాల్లో సీఎంఆర్ఎస్ చెక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా మరియు చేసుకుందాం ఈ తెలంగాణను, సిరిసిల్లను యావత్ భారతదేశంలో యొక్క 1 నియోజకవర్గంగా తీర్చిదే విధంగా మన మంత్రి గారు చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలోని అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. వేములవాడ, చందుర్తి మండలాల్లోని వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ సందర్శించారు. వేములవాడ మండలంలోని బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, చందుర్తి మండల కేంద్రంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, కస్తూర్బా గాంధీ పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పాఠశాలల పునఃప్రారంభానికి విద్యార్థుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 1 ఫిబ్రవరి నుండి 9, 10 ఆపైన తరగతుల పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జనవరి 31 ఆదివారం రోజున పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదనపు జిల్లా కలెక్టర్ ఆర్ అంజయ్య అన్నారు. అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సమక్షంలో కలెక్టరేట్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైఫ్ డిపార్ట్మెంట్ సహకారము, ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలో హైరిస్క్ ప్రాంతాలు 97 గుర్తించామని, ఈ ప్రాంతాలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం మహేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి గారు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్, డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ ప్రసాద్ సుందర్రావు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస విద్యార్థి విభాగం యువజన నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత కరీంనగర్కి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిదానికి కులం మతం అని చిచ్చుపెట్టి అభివృద్ధిని పక్కదోవ పట్టించడం తప్ప బీజేపీ చేసిందేం లేదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలనేవి సహజం, కానీ స్థాయిని మించి మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం సిరిసిల్ల ఇన్ఛార్జ్ మానాల అరుణ్, టీఆర్ఎస్పీ నాయకులు మెండే సుమను, దోసల శంకర్, రత్నాకర్, యూత్ అధ్యక్షుడు అర్జున్, రాజు, సందీప్, దినేష్, ప్రశాంత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ ప్రజల సంక్షేమ ఏమైనా హిందూ ముస్లిం గొడవలు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు తెలంగాణ రాష్ట్రానికి కానీ మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? కామారెడ్డి టు సిరిసిల్ల, సిరిసిల్ల టు సిద్దిపేట హైవేలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అవిటి నిధులు తీసుకొచ్చే శాత కాదు మీకు. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించే పెద్దోళ్ళు అయ్యారా? కేసీఆర్ గారిని విమర్శిస్తే మీరు పెద్దోళ్ళు అయితే నా స్థాయి పెరుగుతుందని అనుకుంటే అది మూర్ఖత్వమే. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ విమర్శలు చేస్తే మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సరే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన యువజన సంఘాల పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. జాతీయ క్రీడలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు సహాయ సహకారాలతో మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు నేతృత్వంలో అండర్21 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు 2 రోజులుగా జరిగాయి. మొత్తం 22 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి అనుపురంకు చెందిన జట్టు గెలుపొందగా రెండో స్థానాన్ని వీర్నపల్లి జట్టు కైవసం చేసుకుంది. దీంతో మొదటి స్థానంలో నిలిచిన వారికి కప్పుతో పాటు 4,444 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు కప్పుతో పాటు 2,222 రూపాయల నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, రైతు బంధు మండల కోఆర్డినేటరు కల్వకుంట్ల గోపాలరావు, ఎస్ఐ లక్ష్మారెడ్డి, తేరస మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక మంచి ఆలోచనతో యువతకు ఇప్పుడు రోజుల్లో ఇంకా క్రీడా స్ఫూర్తి ముందుకు తీసుకుపోయి ఏవైతే జట్టు పాల్గొంటున్నాయో ఏ లోడిపోయినామని వాళ్ళు కృంగిపోకుండా ఇంకా అనేకమైన ఇట్లాంటి టోర్నమెంట్ లో పాల్గొనాలని కోరుకుంటూ మరోసారి అంజన్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజలకేం తెలియజేస్తున్నాం. పాల్గొంటున్నటువంటి రెండు జట్లకి ఈరోజు సెమీఫైనల్ ఫైనల్కు వచ్చినటువంటి అనుపురం మరియు వీర్నపల్లి మండలాల క్యాప్టెన్స్కి జట్లకి ఈసారి పాల్గొని ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నటువంటి జట్లకి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఫైనల్ జట్లకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు గూడెం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహమ్మద్ జలీల్ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మహమ్మద్ జలీల్ భార్య తహారా బేగం దంపతులకు 3 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2 కూతుళ్లు అనారోగ్యంతో ఉండగా 2 కూతురు తన్ను సోరసిస్ వ్యాధితో బాధపడుతూ, 3 కూతురు తన్వీర్ పుట్టుకతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, 1 కిడ్నీతో అంగవైకల్యంతో జన్మించింది. ఉన్న 1 కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్కు గురైంది. మూత్ర సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతోంది. తన కూతుర్ని ఎలాగైనా బాగు చేసుకోవాలని కరీంనగర్లోని ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్ యశోద మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా చూపించగా సుమారు 30 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా కూతురు ఆరోగ్యం బాగుపడలేదు. కూతురికి కళ్ళు తెప్పించి ప్రపంచాన్ని చూపించాలని తల్లిదండ్రులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ప్రతి నెలా కూతురికి సుమారు 5,000 నుంచి 8,000 రూపాయల మందుల ఖర్చు అవుతున్నవి. ఈమె తండ్రి గల్ఫ్ వెళ్లి సంపాదించిందంతా కూతురికి ఖర్చు చేశాడు. వీరికి వ్యవసాయ భూమి, ఆస్తిపాస్తులు లేవు. చేతిలో చిల్లి గవ్వలేక కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దయామయులు ఉంటే ఆర్థిక సహాయం చేయగలరని తన 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు. మరి ఇక్కడ ఒక నిరుపేద కుటుంబం, ముస్లిం వాళ్ళు. ఇతని తండ్రి పేరు ఎండి జలీల్. జలీల్కు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. చిన్న కుమార్తెకు కూడా కొంచెం కాలు ఇన్ఫెక్షన్ వలన అనిపించి వీళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలని కేటీఆర్ కానీ ఇంకా కలెక్టర్ గానికి విన్నవించుకుంటున్నాను. ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇతనికి సాయం చేయాలి. డబ్బుల పరంగా మనం ఎంతో మందికి సాయం చేస్తాము, ఎన్నో ఖర్చు పెడతాము. మరి ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనకు మంచి ఫలితం దొరుకుతుంది, పుణ్యం కూడా దొరుకుతుంది.
అందుకని వీళ్ళకి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. చందుర్తిలో 3 రోజులుగా శివాజీ విగ్రహం కోసం జరుగుతున్న దీక్ష పోలీసుల చొరవతో సమస్య పరిష్కారమైంది. హిందూ సంఘాల కార్యకర్తలు, ఆరి కులస్తులు, చందుర్తి గ్రామ ప్రజలు సమిష్టిగా 3 రోజులుగా శివాజీ విగ్రహం కోసం దీక్ష చేపట్టారు. అధికారులు, నిరసనకారుల మధ్య పోలీసుల చొరవతో సమస్య పరిష్కారమైంది. హిందూ సంఘాల కార్యకర్తలు, ఆరి కులస్తులు, ప్రజలు సమిష్టిగా పోరాడి విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ఆరి సంఘం కులస్తులు మార సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, పొంచెట్టి రాకేష్, లక్కర్ సుశేష్ కుమారు, చిలుముల హన్మయాచారి, మటక మల్లేశం, చింతకుంట గంగాధర్, పేరుక గంగరాజు, మొకిలే విజేందర్, గడికొప్పుల జీవన్, కంబాల సతీష్, అమరబండ రాజు, మెంగని వికాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అందువల్ల ఈరోజు ఈ నిరసనను విరమించుకొని ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామం నుండి గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా, అంతేకాకుండా కలెక్టర్ గారి ద్వారా నుండి శివాజీ ఏర్పాటు కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది చాలా ఇందుకు సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్కు కాంగ్రెస్ నాయకులు విరాళం అందించారు. బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్ 4 రోజుల క్రితం తాటి చెట్టుపై నుండి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లడంతో తలకు ఆపరేషన్ నిర్వహించడంతో ఆపరేషన్కు సుమారు 10 లక్షలు ఖర్చైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ను కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా 10,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, మర్రి మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్, మేకల పరశురాములు, దారం చంద్ర, మల్యాల శేఖర్ పాల్గొని ఆర్థిక సహాయానికి సహకరించారు. గసకంటి ప్రణయ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితం బండపల్లి గ్రామ చెందినటువంటి కొండ రాజశేఖర్ గారు వారి వృత్తిరీత్యా తాటి చెట్టుపైకి ఎక్కి కింద పడడం నిజంగా దురదృష్టకరంగా భావిస్తూ, నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రాజశేఖర్ గారు ఇలా ఉండేసి మరొక్కసారి మా మండల ప్రెసిడెంట్ కావచ్చు, మా ఎంపీడీసీలు పుల్లి రేణుక సత్యం కావచ్చు, మేకల గణేష్ గారు కావచ్చు, వరంజా దేవ సార్ కావచ్చు, సర్పంచ్ జలపతి గారు కావచ్చు, ప్రభాకర్ ఉప సర్పంచ్ గారు కావచ్చు, మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న, గొట్టె ప్రభాకర్ గారు, ఇంకా రామచంద్రం గారు, యూత్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు, రాజశేఖర్ శేఖర్ గారు, ఇంకా మిత్రులతో అందరం కలిసి వారికి రాను రోజుల్లో తప్పకుండా ఎక్కడ వీలైనా వారికి సహాయంగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తాను. వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేలా చూడాలని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు కోరారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులతో జర్మనీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ 9లో భాగంగా నెలకొన్న సమస్యలు, ఎంఎంఆర్లో భాగంగా నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కరించేలా చూడాలని అన్నారు. మర్రిపల్లి గ్రామంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఆర్టీఓ శ్రీనివాసరావు, డీపీఓ బి రవీందర్, వేములవాడ అర్బన్ అండ్ రూరల్ తహసీల్దారులు శ్రీనివాస్, మునీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సామాన్య ప్రజలకు ఓర్టనిచ్చేలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఉపయోగపడుతుందని వార్డు కౌన్సిలర్ జోగిని శంకర్ అన్నారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ 7వ వార్డుకు చెందిన పందిళ్ల అఖిలకు సీఎం రిలీఫ్ ఫండ్ 30,000 రూపాయల చెక్ను ఆ వార్డు కౌన్సిలర్ జోగిని శంకర్ అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.